మీరు ఏ రోజైనా పక్షి యొక్క పనితనాన్ని, తన పట్టుదలని చూశారా? ఎక్కడో దూరం నుంచి తెచ్చుకున్న తీగలు, కంపలు రోజూ ఒక దగ్గర సమకూర్చుకుంటూ తన గూడును తయారు చేసుకుంటాయి. ఎంతో శ్రమతో చేసుకున్న గూడు పూర్తయ్యాక అందులో వాటి గుడ్లను పెట్టడం మొదలు పెడతాయి. ఒక్కోసారి వాతావరణం వల్ల, లేకపోతే మనుష్యుల వలన, ఇంకా లేకపోతే ఏ జంతువో వాటిని పాడు చేస్తుంటాయి. ఇంత కష్టంతో పెట్టుకున్న గుడ్లను ఆహారంగా చేసుకుని వాటి గూడును కిందకు పడేస్తాయి. అయినా అవి పనిచేయడం మానేస్తున్నాయా, గూడును మళ్ళీ కట్టడం ప్రారంభించి మళ్ళీ గుడ్లను పెడతాయి. ఒక్కోసారి అది పొదిగి పక్షిపిల్లలు బయటకు వచ్చే సమయానికి మళ్ళీ ఒక మనిషో, లేకపోతే ఒక జంతువో, లేకపోతే ఏ తుఫానో ఆ పక్షి కష్టాన్ని నాశనం చేస్తాయి. ఈసారి తన కష్టమంతా వృధా అయినా మళ్ళీ తన పనిలోకి నిమగ్నమవుతుంది. మళ్ళీ గూడును ఆడుతూ పాడుతూ కట్టుకొని మళ్ళీ కొత్త గుడ్లను పెడతాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, మనకి చాలాసార్లు మన జీవితం, మన పని, మన కుటుంబం మనం కలకన్న రీతిలో లేదని అనుకుంటూ ఉంటాం. మనకి వచ్చిన కష్టాలకు, బాధలకు తలవంచి వాటికి బానిసలైపోతున్నాం. మళ్ళీ ప్రయత్నం చేయకుండానే ఇక చాలు అని సరిపెట్టుకుంటున్నాం. నీ కష్టాలను చూసి నువ్వు అలసిపోతున్నావా? నువ్వు ఇంతవరకు పడ్డ కష్టం ఒట్టి సమయం వృధా చేయడమే అని అనుకుంటున్నావా? నువ్వు పెట్టుకున్న లక్ష్యాలను నువ్వు అది చేరువలోనే విఫలమైపోతున్నావా? వాటికి ఎందుకు బాధపడుతున్నావు? జీవితం మనల్ని ఒక్కోసారి పాతాలనికి తోసేస్తుంది. అప్పుడే ఒక పక్షిలా పనిచేయడం ప్రారంభించు. కిందకి విసిరిన బంతిలా సర వేగంగా పైకి ఎదగడం మొదలుపెట్టు. ఏం జరిగినా నీ లక్ష్యాన్ని వదలకు. దేవుడిని ప్రార్థించు. నీ పైన నువ్వు నమ్మకం ఉంచు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బాధపడకు, భయపడకు. కింద పడ్డ ప్రతిసారి నిన్ను కొత్తగా నిర్మించుకో. మళ్ళీ అంతా మంచే జరుగుతుంది. చివరగా ఒక్క మాట చెప్తాను వినిమిత్రమా, నువ్వు జీవించి ఉన్నంత వరకు నీ జీవితంలో ఓటమికి తలవంచకు.